అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరినీ ఈ శ్రీనివాస్ ఆహ్వానిస్తున్నాడు ఇప్పుడు మనం వినబోయేటటువంటి ఒక కథ ఎవరిని చేసుకోను రచన అబ్బూరి ఛాయాదేవి గారు ఈ కథ ముఖ్యంగా పెళ్ళి కాబోయే యువతులకు ప్రత్యేకం మరి అదేమిటో విందాం ఈ లెక్కని నీకు సంబంధం ఎప్పటికి కుదురుతుందమ్మా అన్నారు నాన్నగారు ఈసారి ఆయన కంఠం అంత మార్ధవంగా లేదు కొంత విసుగు ధ్వనించింది అక్క పెళ్ళైపోయిన తర్వాత అత్తయ్య కొడుకు రాజును నేను చేసుకోనని ఖచ్చితంగా చెప్పిన తర్వాత ఎన్నో సంబంధాలు వచ్చాయి నాకు బిఏలో చేరినప్పటి నుంచి సంబంధం కుదిరే వరకు చదువుకుంటుంది లేమన్నట్టుగా నా చదువు సాగనిచ్చారు కొత్తల్లో నన్ను చూడటానికి వచ్చిన కొందరు కుర్రాళ్ళని తవ్వమొహం అని కొంగముక్కని మెల్లకన్నని బట్టతలని బడ్డు కానని ఆడంగి అని ఏవో వంకలు పెట్టి తప్పించుకున్నాను అమ్మ నాన్నగారు కూడా మొదట్లో నవ్వేసి ఊరుకున్నారు నా వ్యాఖ్యానాలు విని తర్వాత కొన్ని సంబంధాలు వస్తే ఎడ్ల బేరానికి వచ్చినట్టు ప్రవర్తించారని యూపీఎస్సీ ఇంటర్వ్యూ అన్నట్టుగా ప్రశ్నలు వేశారని రసిక గృహానికి వచ్చినట్టుగా నన్ను పాటలు పాడమన్నారని కట్నం కావాలి అన్నారని ఇలా రకరకాల కారణాలని చెప్పి నిరాకరించాను పాటు ఈసారి వచ్చిన సంబంధం నాన్నగారికి అమ్మకు అన్ని విధాలా నచ్చింది కుర్రవాడు ఒడ్డు పొడుగ్గా ఉన్నాడు స్మార్ట్గా ఉన్నాడు మంచి కుటుంబంలో పుట్టాడు కట్నం కానుకలు అడగటం లేదు ఎటొచ్చి అతను చేస్తున్న ఉద్యోగమే నాకు అదోలా అనిపించింది అతను ఏదో మెడికల్ కంపెనీకి సేల్స్ రిప్రజెంటేటివ్ అట మా ఇంట్లో కూర్చున్నంతసేపు తన మందుల కంపెనీ ఆధిక్యత గురించి మాట్లాడుతూనే ఉన్నాడు ఏ రోగాలు వచ్చినా అందుకు తగిన మందులు వాళ్ళ కంపెనీ తయారు చేస్తుందని ఈసారి మా అందరికీ రోగాలు వస్తే ఆ మందులే వాడాలని ఈ ధోరణిలో సాగింది అతని సంభాషణ వాతావరణం అంతా రోగభూయిష్టమైనట్టు అతని ప్రపంచం అంతా మందులమయమైనట్టు అనిపించింది అతను మాట్లాడుతున్నంతసేపు కూడా అతను మందుల మరాఠీలా కనిపించాడు అతను ఉద్యోగం నాకు నచ్చలేదు అన్నాను నాన్నగారితో ఆయనకి విసుగు వచ్చింది ఏమిటమ్మా ప్రతిసారి ఏదో వంక పెడుతూ ఉంటావు ఈ లెక్కన నీకు సంబంధం ఎప్పటికి కుదురుతుందమ్మా నేను రిటైర్ అయిపోయే రోజులు దగ్గరకు వస్తున్నాయి రిటైర్ అయితే మన మొహం ఉండడు బొత్తిగా బాధ్యత తెలుసుకోకపోతే ఎలాగా అన్నారు ఇష్టం లేని సంబంధం ఎలా ఒప్పుకోనండి అన్నాను నాన్నగారి దగ్గర చనువు కొద్దీ పోనీ నీకు ఎలాంటి సంబంధం ఇష్టమో చెప్పు నీకు వరుడులో కావలసిన లక్షణాలన్నీ చెప్పు పేపర్లో అడ్వర్టైజ్ చేయిస్తాను నీ కళ నిజమవుతుందేమో అన్నారు సగం పరిహాసంగా సగం గంభీరంగా అప్పటికీ నేనేమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి మౌనంగా తప్పుకున్నాను ఆ రాత్రి చాలాసేపటిదాకా నిద్రపట్టలేదు ఆలోచిస్తూ పడుకున్నాను నాకు ఎలాంటి వరుడు కావాలి వెంటనే నాకు తోచలేదు ఆ ధోరణిలో నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఆలోచించలేదు ఎలాంటి వాడు నచ్చడో కూడా ఇతమిద్దంగా నిర్ణయించుకోలేకపోయాను శాల్తీ ఎదురు పడేదాకా నచ్చేది లేనిది తేల్చి చెప్పలేకపోతున్నాను ఈ పద్ధతి ఇక లాభం లేదు నిర్ణయంలో కొన్ని నిశ్చిత అభిప్రాయాలు ఏర్పరచుకోవటం అవసరం ఎటువంటి వాడిని చేసుకుంటే నా జీవితం సుఖప్రదం అవుతుంది అని నేను ముందుగా నేను తేల్చుకోవాలి దాంపత్య జీవితం సుఖప్రదం కావాలంటే జీవిత భాగస్వామికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అందమా గుణమా వంశ మర్యాద డబ్బా చదువ ఉద్యోగమా లేక అన్నీనా అందులో కొన్ని మాత్రమేనా అయితే అవి ఏమిటి అందం అందం కొరుక్కు తింటామా అంటారు పెద్దవాళ్ళు నిజమే కొంతవరకు అందంగా లేనంత మాత్రమైనా మనిషిని గొట్టి పారేస్తామా అందంగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు కనుక ఈ ప్రపంచంలో చూసేవాళ్ళ అభిరుచిని బట్టి కూడా ఉంటుంది అందం అనేది ఇక గుణం గుణం మంచిదోనో కాదో ముందుగానే ఎలా తెలుస్తుంది మరీ వెకిలిగానో క్రూరంగానో కనిపిస్తే తప్ప గుంబరంగా కూర్చుని వెళ్ళిన వాడి గురించి వెంటనే ఏం తెలుస్తుంది రెండు మూడు సార్లు మాట్లాడినంతలో తెలుస్తుందా డబ్బు డబ్బు లేకుండా కడవటం కష్టమే కానీ కేవలం డబ్బున్నవాడు కదా అని ఏ చవటనో కట్టుకోలేం కదా ఇక చదువు అఫ్కోర్స్ చదువు వండి తీరాలి ఈ రోజుల్లో ఆడవాళ్లే చదువుతుంటే మగవాళ్ళకి పెద్ద చదువు ఉండద్దా నాకన్నా ఎక్కువ చదువుకున్న వాడే ఉండాలి కదా ఎంత సమానంగా హక్కులు కావాలని పోరాడినా ఎందుకో భర్త నాకన్నా ఉన్నత స్థితిలో ఉండాలనే భావన వదలటం లేదు నన్ను నా క్లాస్మేట్స్ని చూస్తే నా ముందు కుర్ర కుంకల్లాగా అనిపిస్తారు ప్రేమించి పెళ్లి చేసుకునేట్లుగా అనిపించదు నాకు నా లెక్చరర్స్లో ఎవరినన్నా ఎంచుకుందామా అంటే అందులో కొంతమంది పెళ్ళైన వాళ్ళు కొంతమంది మరో కులం వాళ్ళు నేనెరుగున్న వాళ్ళలో తగిన వాడుగా ఎవరూ నాకు ఇంతవరకు కనిపించలేదు ఎటువంటి ఉద్యోగం చేసుకు చేసేవాడిని చేసుకుంటే జీవితం సుఖప్రదం అవుతుంది నాన్నగారు మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అమ్మ ఎప్పుడు సాధిస్తూనే ఉంటుంది నాన్నగారిని ఆయన ఉద్యోగ నిర్వహణ విషయంలో ఏమండి వడియాలు పెట్టాలనుకుంటున్నాను రేపు ఎండ వస్తుంది అంటారా అని అడుగుతుంది పరమ పతివ్రతలాగా నాన్నగారు ఓ నిశ్చింతగా పెట్టుకోవచ్చు పెళ్ళున ఎండ కాస్తుంది అని వెదర్ రిపోర్ట్ చెప్తారు మర్నాడు పొద్దున్న నాన్నగారు ఆఫీస్కి వెళ్లే ముందు మళ్ళీ అడిగేది ఏమండీ వడియాలు ఎండబెట్టమన్నారా అని పెట్టవే నా మాట మీద నమ్మకం లేదా ఏమిటి అంటూ వెళ్ళిపోయేవారు అమ్మ డాబా మీద చాపేసి దుప్పటపరిచి దాని మీద వడియాలన్నీ పెట్టడం ఇలా పూర్తి చేసేదో లేదో ఆకాశం నలుమూలల నుంచి మబ్బులు కమ్ముకొచ్చేవి అప్పుడే పెట్టిన వడియాలతో చాపని నలుగురు మనుషులు మోస్తే కానీ వడియాల ముద్దైపోకుండా లోపలికి తీసుకురాలేం మరి అమ్మ ఒక్కర్తి మడి మూలాన ఆ చాపని చూరు కిందకి ఎలాగో లాగేది అయినా వర్షం కుండపోతగా మొదలెట్టేసరికి వడియాలన్నీ తడిసిపోయాయి ఆ సాయంకాలం నుంచి ఇల్లంతా ఊరు పిండి ఊరంతా పిండి కంపు నాన్నగారు ఆఫీస్ నుంచి తడిసి వచ్చి రావడంతోనే చెండికెలా లేచేది అమ్మ ఈ మగవాళ్ళని నమ్మకూడదు అసలు అందులోనూ వాతావరణ సూచన చేసి ఆఫీస్ వాళ్ళని చస్తే నమ్మకూడదు అనేది తెలిసి గోతిలో పడుతూ ఉంటుంది అమ్మ ఒక్కొక్కప్పుడు వాతావరణం ఎలా ఉంటుందని నాన్నగారిని అడగకుండా ఉండలేదు ఆ తర్వాత దెబ్బలాడకుండా ఉండలేదు ఓసారి మబ్బులు వచ్చే సూచనలు ఏ కోసైనా లేవని ఖచ్చితంగా చెప్పారు నాన్నగారు ఆయన మాట నమ్ముకుని కొత్త పట్టు చీర కట్టుకుని ఎవరింటికో చాలా దూరం నడిచి వెళ్ళింది పేరంటానికి తీరా తిరిగి వస్తుంటే వడగళ్ళ వాన అమ్మ బాగా తడిసిపోయింది కొత్త పట్టు చీర పాడవటమే కాకుండా అసలే తనది వాతం శరీరం కావటం వల్ల మరనాటి నుంచి ఫ్లూ పట్టుకుంది ఆ జ్వరంలో అంది ఓ స్కూలు మాస్టర్ని చేసుకున్నా సుఖపడిపోదును ఈయనతో వేగలేకపోతున్నాను అని ఇక అక్కయ్య సంగతి చూస్తే అది ఎప్పుడొచ్చినా నసుకుతూనే ఉంటుంది మొగుడు ఉద్యోగం గురించి కట్నం తక్కువ అడిగారు కదా అని చూస్తూ చూస్తూ లైబ్రరీన్కి ఇచ్చి చేతులు దులుపుకున్నారు ఆయనకి ఎంతసేపు రివిజన్ ఆఫ్ పే స్కేల్స్ ఎకడమిక్ స్టేటస్సు జీతము హోదా ఇదే యావ ఊళ్ళో ఉన్న లైబ్రరీల వాళ్ళందరినీ పోగు చేసి కొంపలో మీటింగులు పెడతారు లైబ్రరీని కదా అని లైబ్రరీకి వచ్చే పత్రికలు కొన్ని ఇంటికి పట్టుకురండి అంటే రూల్ ప్రకారం అలా తేవటానికి వీలు లేదు కావాలంటే లైబ్రరీకి వచ్చి చదువుకోమంటారు పెళ్ళాని కోసమైనా పత్రికలు ఇంటికి తీసుకురాలేకపోతే ఎందుకు వచ్చిన లైబ్రరీ అన్నది విగ్రహపుష్టి నైవేద్యనష్టి అన్నట్టు ఓ పుస్తకాల కొట్టు పని చేసుకున్నా ఇంతకన్నా సుఖంగా ఉండేదేమో అంటుంది అక్కయ్య అన్నయ్య రీసెర్చ్ ల్యాబ్స్లో సీనియర్ సైంటిస్ట్ ఎంతసేపు రీసెర్చి ప్రాజెక్ట్స్ అంటూ ఆ ల్యాబ్స్లోనే పొద్దుటి నుంచి దాకా గడుపుతాడు కానీ వదిన సరదాల గురించి పట్టించుకోడని ఆదివారం పూట కూడా చదువులో మునిగిపోతాడని ఒక్క ముచ్చట తీర్చడని వదిన మొహం ముడుచుకుంటూ ఉంటుంది మరీ నిరాశ కలిగినప్పుడు ఆయన గుమ్మస్తాయినా బాగుండేది హాయిగా పార్కులకి సినిమాలకి తీసుకెళ్లేవారు అని ఒక నిట్టూర్పు విడిచిపెడుతుంది మరి ఎలాంటి ఉద్యోగం చేసేవాడిని చేసుకుంటే నా జీవితం సుఖప్రదం అవుతుంది ఎంతసేపు ఆలోచించినా డాక్టర్ని చేసుకోవాలనో ఇంజనీర్ని చేసుకోవాలనో మరే ఉద్యోగస్తుని చేసుకోవాలో అర్థం కాల నాకే తెలియంది నాన్నగారితో ఏమని చెప్పను మర్నాడు పొద్దున యూనివర్సిటీకి వెళ్తుంటే దారిలో ఒక అతను విలేకరి మైకు పట్టుకుని రోడ్డును పోయే వాళ్ళని కొందరు నాపుచేసి పెరుగుతున్న ధరల మీద ఈ ప్రభుత్వ విధానాల మీద మీ అభిప్రాయాలు ఏమిటి అని అడుగుతున్నాడు అతని రెండో చేతిలో చిన్న టేప్ రికార్డర్ ఉంది విద్యార్థినని చెప్పి నన్ను కూడా ఆపి నా అభిప్రాయాలు అడిగాడు ఏదో తోచినట్టు జవాబు చెప్పాను ఆ చెబుతున్నప్పుడే నా మనసులో మెరుపులో ఒక ఆలోచన వచ్చింది నేను ఎరుగున్న వాళ్ళ ఇళ్లకు వెళ్ళి రకరకాల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ భార్యల్ని తమ భర్తల ఉద్యోగాల మీద తాము గడుపుతున్న జీవితాల మీద అభిప్రాయాలు అడిగి వారి అనుభవాలు కొన్ని విన్న మీదట ఎవరి జీవితం సుఖప్రదంగా ఉందని తోస్తే ఆ రకం ఉద్యోగస్తుడిని వివాహం చేసుకుంటే బాగుంటుందని తోచింది అప్పుడైతే నాన్నగారితో చెప్పచ్చు నాకు ఫలానా ఉద్యోగస్తుడు వరుడుగా కావాలి అతనికి ఫలానా పలానా లక్షణాలు ఉండాలి అని అన్నిటికన్నా ముఖ్యం ఉద్యోగం కదా ఆ ఆలోచన రావటం తడువు ఎక్కడ లేని ఉత్సాహం పుట్టుకొచ్చింది ఆ రోజు లైబ్రరీలో కూర్చొని చదువుకోకు దిగాలేదు క్లాస్ కూడా ఎగ్గొట్టేసి ఇంటికి వచ్చేశాను కాఫీ తాగి డ్రెస్ మార్చుకుని బయలుదేరాను మొట్టమొదట మా అన్నయ్య స్నేహితుడు వేణుమాధరావు మాధవరావు ఇంటికి వెళ్ళాను అతని ఇంజనీర్ అతని భార్య మా వదినతో చాలా సరదాగా ఉంటుంది నాకు కొద్దిగా చనువు ఉంది ఆవిడ దగ్గర నన్ను చూడగానే ఎంతో ఆప్యాయంగా పలకరించి వద్దు వద్దంటున్నా మళ్ళీ కాఫీ తాగించింది నా చేత పడుతూ నేను వెళ్ళిన పని చెప్పాను ఆవిడ పక్కపక్క నవ్వటం మొదలెట్టింది ఇదో కొత్త రకం స్వయంవరంలా ఉంది అంది నవ్వు ఆపుకొని ఎవరో ఒకరిని తొందరపడి పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడటం నాకు నచ్చదండి నాకు నచ్చిన వాడిని ఏది కోరి చేసుకుని నా జీవితం సుఖప్రదం చేసుకోవటంలో తప్పే ఉంది అన్నాను నీ ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాను నీ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నాను కానీ ఒక్కటే హెచ్చరికన అది నా అనుభవాన్ని గురించి విన్న తర్వాత నువ్వేదో నిర్ణయం తీసుకుంటే ఆ బాధ్యత నాదు కాదు సుమి అంది ఆవిడ ఆ మాత్రం నాకు తెలియదటండి ఆ విషయమై మీరేం భయపడకండి మీరు నిస్సంశయంగా మీ అనుభవాన్ని చెప్పండి నేను మరి అబ్బరితోనూ చెప్పను ఇది నా స్వయం నిర్ణయానికి తోడ్పడటం కోసం మాత్రమే అన్నాను కానీ ఏమిటి సందేహిస్తున్నారు అన్నాను ఆవిడ ఇచ్చిన మాటను ఎక్కడ వెనక్కి తీసుకుంటుందో అని భయపడుతూ అది కాదు ఒక్క ముక్కలో చెప్పాలంటే కష్టం ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఆపాలో కూడా తోచడం లేదు నాకు పోని ఓ పని చేయరాదు రాదు మారు మళ్ళీ రా అప్పటికీ నాకు తోచిన విధంగా కాగితం మీద రాసి ఉంచుతాను ఎదురుగుండా చెప్పాలంటే మనసు చెప్పగలుగుతానో లేదో అనిపిస్తోంది అంది అంతకన్నానా అండి రేపు మళ్ళీ వస్తాను మీరు మాత్రం మర్చిపోకూడదు సుమా అన్నాను కుర్చీలోంచి లేస్తూ ఇక ఆ మర్నాడు ఇచ్చిన మాట ప్రకారం ఆవిడ రాసినటువంటి కాగితాల బొత్తి నా చేతికిచ్చింది ఆవిడ ఎదురుగుండా చదవటానికి మనస్కరించక ఏదో అర్జెంటు పని ఉందని చెప్పి ఆవిడకి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వచ్చేశాను రాత్రి చదవటం మొదలెట్టాను ఆవిడ కథ ఇంజనీరు గారి భార్య శేఖర్ గారింటికి వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు పండక్కి పిలిస్తే పార్టీకి వెళ్ళి అమ్మాయి ఇద్దరం తీరా అతిథులందరూ వచ్చాక హఠాత్తుగా దీపాలు పోయాయి చలికాలం సాయంకాలం అవటం వల్ల ఇల్లంతా చీకటి అయిపోయింది అంతా అయ్యో అయ్యో అనుకుంటూ ఉంటే మా వారు వెంటనే కమీజు చేతులు పైకి మడిచి ఏది మెయిన్ స్విచ్ ఎక్కడుంది అన్నారు శేఖర్ గారు అగ్గిపోల వెలిగించి దారి చూపించారు ఇక ఆ మెయిన్ స్విచ్ పరీక్షించి ఫ్యూజ్ పోయిందని గ్రహించి సన్నని ఏదైనా ఉందా అని అడిగారు శేఖర్ గారు లేదన్నట్టుగా బొర్ర ఊపారు అంతలో వాళ్ళ చిన్నమ్మాయి వచ్చి నాన్న నా బొమ్మల సామాన్లో పాత ముక్కలు ఉన్నాయి తీసుకురానా అని అడిగింది తీసుకురమ్మన్నారు ఈయన పది నిమిషాల్లో లైట్లు తెప్పించి ఇల్లంతా కళకళలు ఆడేటట్టు చేశారు శేఖర్ గారు భార్య ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పారు ఇంజనీరు భార్య అనేందుకు ఆ క్షణంలో గర్వించాను మరోసారి ఇంకెవరో స్నేహితురాలు స్నేహితులు ఇంటికి వెళ్ళేసరికి భార్యాభర్తలిద్దరూ ఇద్దరు ఏం చేయాలో తోచక ఏకాగ్రీవంగా బాధపడుతున్నారు వంటింట్లో కుళాయి కట్టేయడం చేతకాక ఎన్ని గొడ్డలు కుక్కినా దార ఆగటం లేదు వంటిల్లంతా వరదలైపోయినట్టుగా ఉంది ప్లంబరు ఎక్కడుంటాడో ఆ ఇంటి ఆయనకు కూడా తెలియదట ఏం చేయాలో తెలియక తంటాలు పడుతున్న సమయంలో ఆపద్భాంధువులా ఈయన సతీ సమేతంగా సంగతి తెలుసుకుని వెంటనే కమీజు చేతులు వెనక్కి మడిచారు పట్కారు అడిగి తీసుకుని బలవంతా ఉపయోగించి కుళాయి స్క్రూ తెరిచారు శివుడి తలలో గంగలాగా హోరుమంటూ ఎగతన్నింది నీరు వాషరు వదులైపోయింది ఇంకోటి ఏమైనా ఉందా అని అడిగారు ఆయన లేదన్నాడు ఆ స్నేహితుడు చుట్టుపక్కల దుకాణాలు లేవా అని అడిగితే ఉంది ఒక చిన్న దుకాణం వెళ్ళి అడిగి చూస్తాను అండి అని గబగబా పరిగెత్తాడు ఆయన ఐదు నిమిషాల్లో విజయవంతంగా తిరిగి వచ్చాడు హనుమంతుడు సంజీవి పర్వతాన్ని పట్టుకొచ్చినట్టు ఈయన పది నిమిషాల్లో పని పూర్తి చేశారు తుఫాను వెలిసినట్టు ప్రశాంతంగా అయింది వంటిల్లు ఆయన స్నేహితుడు కరచాలనం చేశాడు సంతోషంతో చూసారా మా ఆయన ప్రతాపం అన్నట్టు సగర్వంగా చూశాను ఆ స్నేహితుని భార్య వైపు అసలు మా పెళ్ళే మొదటి రాత్రి ఇంజనీర్ అనిపించుకున్నారు ఆయన బంధువులంతా ఇద్దరిని గదిలోకి పంపించారు అది పూర్వకాలపు పందిరి మంచం వంశపారంపర్యంగా అందరికీ మీదే కార్యం జరిగిందని చెప్పి దాన్ని అలాగే వాడుతూ వచ్చారు తీరా మేమిద్దరం మంచం ఎక్కి ప్రేమ కలాపం సాగించడం మొదలెట్టేసరికి భూకంపం వచ్చినట్టుగా మంచం అటు ఇటు ఓగడం మొదలెట్టింది ఈయన వెంటనే మధ్యలో లేచి మంచం అంతా పరీక్షించారు ఏం కాదులేండి భయపడకండి అన్నాను సిగ్గుపడుతూ ఏవి కాకపోవటం ఏమిటి మంచం పట్టీలు విడిపోయాయంటే నడ్డి విరుగుతుంది మన ఇద్దరికి అన్నారు నేనేం చేయాలో అర్థం కాక సిగ్గుపడుతూ నిలబడ్డాను వెళ్ళి మేకులు సుత్తి తీసుకున్రా అన్నాడు ఇప్పుడా ఇంత రాత్రి వేళ ఎక్కడున్నాయో వెతకాలి అంతా నిద్రపోతూ ఉంటారు అన్నాను మొహమాట పడుతూ సరే అయితే నేల మీద పడుకుందాం పద అని దుప్పట్లాగే నేల మీద పడేశారు మంచానికి కట్టిన పువ్వుల తోరణాలు నన్ను వెక్కిరించినట్టే నా కళ్ళ నీళ్లు తిరిగాయి ఉండండి చూసి తీసుకొస్తాను అని చెప్పి చప్పుడు చేయకుండా స్టోర్ రూమ్లోకి వెళ్ళి చెత్త సామానున్న అలమరా అంతా వెతికి ఎలాగో ఒకలాగా ఒక అరడజను తుప్పు పడుతున్న మేకులు ఒక ఇనప గూటం పట్టుకొచ్చి ఇచ్చాను ఆయనకి ఆయన వెంటనే చొక్కా చేతులు వెనక్కి మడిచి మంచానికి నాలుగు వైపులా మేకులు కొట్టడం మొదలెట్టారు ఆ చప్పుడుకి ఇంటిపాదే లేస్తారేమో ఏం జరుగుతుందోనని చూ చూస్తారేమోనని సిగ్గుతో నా ప్రాణం చితికిపోయినట్టయింది పెళ్లి పనులు చేసి చేసి అలసటతో ఒళ్ళు మరిచి పడుకున్నట్టున్నారు ఎవ్వరూ లేవలేదు బ్రతుకు జీవుడా అనుకున్నాను కానీ మర్నాడు పొద్దున కాఫీ త్రాగుతూ మా మామయ్య అన్నాడు ఏమిటే అమ్మలు రాత్రి చాలా హడావిడి చేసినట్టున్నారు అని ఆయన నా కేసు చూసి కన్ను గీటారు నేను కాఫీ కప్పులో మొహం దాచుకున్నాను మా అమ్మకి అల్లుళ్ళు అందరిలోకి ఈయనంటే చాలా ఇష్టం ఏ పండక్కో ఇంటికి వచ్చినప్పుడు ఈయన చేత పెరట్లో స్నానాలు గది పక్కన వానాకాలంలో పొయ్యి తడిసిపోకుండా గోడవారగా రేకు దింపించుకోవటమో వంటింట్లో చిన్న సిమెంట్ గట్టు కట్టించుకోవటమో ఇట్లాంటి కట్టుదిట్టాలు చేయించుకునేది ఇంజనీర్ అల్లుడికి ఇష్టమైన అరిసెలు మినపసున్ని చెక్కిలాలు అన్నీ ఓపిక్గా చేసి పెట్టేది ఆయన ఉన్న నాలుగు రోజులు ఆ ఉత్సాహంలో కూతురికి ఏం కావాలో అని కూడా పట్టించుకునేది కాదు ఒక్కొక్కప్పుడు నా భర్త ఇంజనీర్ అని గర్వించినా ఇంజనీర్ భార్యనే చెప్పుకోవటానికి సిగ్గుపడ్డ క్షణాలు కూడా లేకపోలేదు అసలు ఈ మధ్య అటువంటి క్షణాలు ఎక్కువ అవుతున్నాయి ఆయన ఇంజనీరింగ్ బుర్ర రోజు రోజుకి వేడెక్కి చురుగ్గా పనిచేయటం ప్రారంభించింది ఎవరింటికైనా పెడితే ఊరికే వాళ్ళింట్లో కాఫీ టిఫిన్ తీసుకుని తిరిగి రాబుద్ది పుట్టదు ఆయనకి వాళ్ళు ఏమి సరే గదిలో అటు ఇటు చురుగ్గా చూసి ఆగిపోయిన గోడ గడియారం లాంటిది ఏదైనా కంటపడగానే ఏమిటండి దీన్ని లా వదిలేశారు అంటూ వాళ్ళ అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండానే ఆ వస్తువును తీసి అంతా తెరిచి ఒక అరగంటో గంటో తంటాలు పడి ఒక తీరుకు తెచ్చి రుమాలతో చెమట తుడుచుకునేవారు మరీ పాడైపోయిన వస్తువు అయితే ఇంకా ఏం చెడగొడతల్లే దీన్ని ఏదో ప్రయత్నం చేయని అని నిర్లిప్తంగా ఊరుకునేవారు కొందరు ఈ మధ్య పాడైపోయిన వస్తువుల మీదే కాకుండా సరికొత్త వస్తువుల మీద కూడా అయినా దృష్టి పడుతోంది ఓ రోజు చక్కని బట్టలు కట్టుకుని ఓ ఇంటికి వెళ్ళాం అతను కొత్తగా కొన్న కారు కాంపౌండ్లో ఉంది ఏమిటి కారు కొన్నారు ఏమిటి అని కుసిల ప్రశ్నలు వేసి నా గుండె దడదడలాడింది అనుకున్నంత అయింది ఆ స్నేహితుడి చేతిలోంచి తాళం చెవి లాక్కొని అమాంతం కారు స్టార్ట్ చేశారు ఏమనుకున్నాడో ఆ స్నేహితుడు కూడా చటుక్కున కారులో దూరాడు ఆ స్నేహితుడు భార్య నేను చూస్తూ ఉండగా స్పుత్నిక్ లాగా దూసుకుపోయింది కారు ఒక అరగంట పోయాక తిరిగి వచ్చారు మధ్యలో ఏమైందో తెలియదు ఈయన బట్టలు కారు మెకానిక్ బట్టల్లాగా నల్లటి మచ్చలతో ముఖమంతా జిడ్డుగారుతూ కనిపించారు నా ప్రాణం గిజ గిజ కొట్టుకుంది పోనీ కారు రేడియో లాంటివి తెలిసిన వస్తువులు అయితే పర్వాలేదు అదే కనుక టేపరికాట్ లాంటి విదేశీ వస్తువు అయితే అయితే ఈయన మరింత ఉత్సాహంగా బాగు చేయడానికి పూనుకుంటూ ఉంటే వద్దన లేక స్నేహితులు బిక్కు బిక్కుమంటూ చూసేవారు ఈయన్ని వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడతారు ఎవడో చేతనైన మెకానిక్ని పిలిపించుకుని బాగు చేయించుకుంటారు మధ్య మీకు ఎందుకీ బాధ అని నేను చాటుగా విసుకునేదాన్ని ఈ మాత్రం దానికి ఇంకెవరో మెకానిక్ ఎందుకు ఒకసారి తీసి చూస్తే అదే తెలుస్తుంది అంటూ ప్రతి వాళ్ళ వస్తువు బాగు చేస్తానంటూ పూనుకునేవారు ఆ స్నేహితుల ముఖాలు చూడగానే నేను గ్రహించేవారని వాళ్ళు లోపల ఎంత భయపడుతున్నారో వస్తువు ఈయన చేతుల్లో పడినందుకు ఈయనకు ఆ పట్టింపు ఏం లేదు నిర్భయంగా నిస్సంకోచంగా నీది నాది అని సంశయించకుండా ప్రతి వస్తువు బాగు చేయడానికి కంకణం కట్టుకునేవారు ఎవరైనా కొత్త వాచి కొనుక్కున్నామని అనటం తడవు ఏది చూడండి అంటూ అమాంతం ఎదుటి మనిషి చేతి నుంచి రిస్టు లాక్కుని దాన్ని అటు ఇటు చూస్తుంటే వాళ్ళ మొహాల్లో నెత్తురు ఉండేది కాదు కొంపదీసి స్క్రూలు ఇప్పేసి చూస్తారేమోనని నేను కన్నులతో ఎన్ని సైకిల్ చేసినా నన్ను అర్థం చేసుకునేవారు కాదు అడకత్తెరలో పోక చెక్కలా ఉండేది నా పరిస్థితి ఇంట్లో చిలక్కి చెప్పినట్టు చెప్పి తీసుకెళ్లేదాన్ని మీరు వాళ్ళింట్లో ఏదన్నా బాగు చేస్తానంటూ కూర్చున్నా ఏదన్నా కొత్త వస్తువు తెరిచి పరీక్షిస్తానన్నా నేను మీతో వచ్చేది లేదు చేయినని ఒట్టేయండి అని కూడా అనేదాన్ని ఆయన ఒప్పుకుంటేగా అన్నీ తెలుసుకుని ఉండాలి అవసరమైతే స్వయంగా సరిచేయటం నేర్చుకోవాలి అనేవారు ఓ రోజు బజార్లో వెళుతున్నాం మేమిద్దరం దారిలో శర్మగారు భార్య కనిపించారు మీ టీవీ ఎలా పనిచేస్తుందండి అని అడిగారు ఈయన వాళ్ళు టీవీ కొనుక్కుని మూడు నెలలైందట ఏమిటోనండి వచ్చిన కొత్తలో బాగానే ఉంది ఈ మధ్య వారం రోజుల నుంచి దానికి కడుపులో తిప్పుతున్నట్టుంది మధ్య మధ్య ఫ్రేము తిరిగిపోతూ ఉంటుంది పిక్చర్ మెలికలు తిరుగుతుంది మొన్ననే కంపెనీ వారికి కంప్లైంట్ చేశాను అన్నాడాయన కులాసాగా ఉన్నారా అని మాట వరుస కడిగితే వరుసగా ఉన్న రోగాలన్నీ ఏకరవు పెట్టినట్టు అయ్యో పిచ్చి బ్రాహ్మడా ఆ సంగతి మా వారితో ఎందుకు చెప్పావయ్యా అని మనసులోనే జాలి పడ్డాను శర్మగారిని చూసి శర్మగారి మాటలు వినగానే ఈయన ముఖం పెట్రోమాక్స్ లైట్లా వెలిగింది నెగనెగలాడే మేక పిల్లను చూసి సరి చేసుకుంటున్న పెద్ద పులి లేక అనిపించారు ఈయన నా కంటికి శర్మగారి టీవీని ఈయన నుంచి ఎలా తప్పించాలా అని విధాలా పోయింది నా మనస్సు పాతివృత్యం మాట మరిచిపోయి శర్మగారి భార్యను చాటుకు పిలిచి మా వారిని నమ్మకండి నమ్మి ఆయన చేతుల్లో మీ టీవీని పెట్టకండి సుమా అని హితబోధ చేద్దామన్నంత తపన బయలుదేరింది నాలో కానీ అంతలోనే మరో గొంతు వినిపించింది నాలో పాపం ఆయన్ని ఎందుకలా ఆడిపోసుకుంటావు తనకు చేతనైన విద్యను సద్వినియోగం చేసి నలుగురికి సాయం చేయడం తప్ప ఎప్పుడైనా ఎవరి వస్తువు అయినా పాడు చేయగా చూసావా చేతనైనంతవరకు బాగు చేయడానికే ప్రయత్నించాడు కదా ఏదో కొత్త వస్తువులను చూసి కాస్త కుతూహలం కనపరిస్తే అలా గింజుకుంటావెందుకు నువ్వే ఆయన సామర్థ్యాన్ని అనుమానిస్తే ఇక ఊళ్ళో వాళ్ళు ఏం గౌరవిస్తారు నీ ఇంజనీర్ భర్తను చూసి నువ్వు గర్వించాలి కానీ సిగ్గుపట్టడం తగదు అని చెవాట్లేసింది నా అంతరాత్మ చివాట్లేసినప్పటి నుంచి నాకు ఆయన మీద అభిమానం ఎక్కువైపోయింది ఇప్పుడు ఎవరన్నా మీ వారికి ఏం పని అని అడిగితే తలెత్తుకుని సగర్వంగా చెప్తున్నాను ఆయన ఇంజనీర్ అని ఏ ఇంజనీరు మెకానికలా ఎలక్ట్రికలా సివిలా కెమికలా న్యూక్లియరా అని అడిగితే అన్నీను అని మరింత టీవీగా సమాధానం చెప్తున్నాను అంతా చదివిన తర్వాత నాకు ఇంజనీర్ మీద సదభిప్రాయం కలగలేదు ఆవిడ కాబట్టి ఆ వేణు మాధవరావు లాంటి ఇంజనీర్తో నెట్టుకొస్తుంది ఇంజనీర్ వద్దు బాబు అనుకున్నాను కానీ అంతలోనే అనుమానం వచ్చింది అందరి ఇంజనీర్లు అతనిలాగే ఉంటారా అని ఉండరని మాత్రం ఎలా చెప్పటం అన్నం ఉడికిందో లేదో తెలియటానికి ఏం చేయాలి ఒక్క మెతుకు ముట్టుకొని చూస్తే చాలదో అని నాకు నేనే నచ్చజెప్పుకున్నాను అయినా ఇంతలోకే తొందరపడి నిర్ణయించుకోవడం దీనికి అన్ని రకాల ఉద్యోగస్తుల్ని ఒక్కొక్కరు చొప్పున ముందు సర్వే చేసి ఒక రౌండ్ కొట్టిన తర్వాత మళ్ళీ అటు నుంచి వస్తే సరి అని సరిపెట్టుకున్నాను మా అక్కయ్య అత్తవారి తరపు బంధువు ఒక ఆయన ఈ ఊళ్ళోనే ఉన్నాడు అక్కయ్య పెళ్లిలో ఆయన్ని అందరూ భయభక్తులతో చూసి ఆయనకు అడుగులకు మడుగులు తుత్తున్నట్టుగా ప్రవర్తించారు ఆయన పోలీస్ ఆఫీసరు మంచి జమా జట్టిలా ఉంటాడు ఆయన భార్య ఆయన ముందు పెట్టలా ఉంటుంది కూజాబిందె పక్కన చెంబులా ఉంటుంది ఆవిడ తర్వాత మర్నాడ ఆ పోలీస్ ఆఫీసర్ గారింటికి వెళ్ళాను అస విన్నాక ఆవిడ ముందుగా కొంచెం భయపడింది వాళ్ళ ఆయనకి తెలిస్తే ఏమంటాడో అన్నట్టుగా నేను మీ చెల్లెళ్ళ లాంటి దాన్ని మా అక్కయ్య దగ్గరికి వెళ్ళినంత చనువుగా వచ్చాను చూడండి మీ దగ్గరికి నా దగ్గర మీకు మొహమాటం ఎందుకండి చెప్పరా ప్లీజ్ అన్నాను నా మాటలకు ఆవిడ కరిగిపోయి తన గాధ వినిపించడం మొదలెట్టింది మరి పోలీస్ ఆఫీసర్ గారి భార్య ఏమంటుందో విందాం ఎన్ని చెప్పినా సరే కానీ ఈ పోలీస్ ఆఫీసర్తో కాపురం చేయటం కష్టమే బాబు ఆయనతో సరదాగా సినిమాకని బయలుదేరి సవ్యంగా చూసి ఇంటికి వచ్చిన పాపాన పోలేదు ఇంతవరకు ఆ సినిమా హాల్ దగ్గర బ్లాక్లో టిక్కెట్లు అమ్మేవాడిని ఇట్టే పసిగట్టి వాడి దగ్గర టిక్కెట్లు కొంటున్నట్టు నటించి వాడిని అమాంతం రెక్కలు విరిచి పట్టుకుని పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయించి పోలీసులు వచ్చి పట్టుకెళ్లేదా కోదలరు ఈ లోపల న్యూస్ రీల్ అయిపోవటమే కాక అసలు సినిమాలోని రెండు మూడు రీళ్లు గిరగిరా తిరిగిపోతాయి మేమిద్దరం లోపలికి వెళ్ళేసరికి ఈయన తెల్లని ప్యాంటు షర్టు వేసుకుని వెళ్ళేసరికి పోలీస్ ఆఫీసర్ అని తెలియక వలలో పడుతూ ఉంటారు పాపం ఆ దొంగతనంగా టిక్కెట్లు అమ్మేవాళ్ళు ఇక సినిమా హాల్స్లోనే కాదు బస్సులో పెడుతున్నా బజార్లో సరదాగా నడిచి పెడుతున్నా సరే ఆయన కళ్ళు ఎప్పుడు వెతుకుతున్నట్టుగానే ఉంటాయి ఎవడో జేబుదొంగ ఆయన చేతికి దొరక్క మాండవు ఓసారి ఒక స్కూటర్ వాడిని కొట్టు వాడు చాకుతో చేయబోతుంటే ఈయన చూసి అడ్డుకున్నారు వాడు మరింత కచ్చతో చాకు ఈయన గొంతు దాకా తెచ్చాడు నేను చెవ్వు మనరిచాను దృశ్యాన్ని చూడలేక పట్టపగలు నడి రోడ్డు మీద జనమంతా పోగయ్యారే తప్ప ఒక్కడూ ముందుకు రాలేదు సహాయం చేయటానికి ఈయన బలంగా ఉంటారు కాబట్టి ఏదో చేయి తిరిగిన మనిషి కాబట్టి ఆ కొట్టు వాడిని ఒడుపుగా నేలకు పడగొట్టి వాడి చేతిలోంచి చాకులు ఆక్కుని దూరంగా విసిరేశారు పోలీసులు వచ్చేదాకబడిన అలాగే తొక్కి పట్టి ఉంచారు ఆ క్షణంలో మా వారంటే ఎక్కడ నేను గర్వం ఉప్పొంగింది నాలో కానీ ఎప్పుడూ గుండె బెదురుగానే ఉంటుంది ఏ క్షణంలో ప్రమాదంలో చిక్కుకుంటారో అని అంతేకాదు ఆయనకు అనుక్షణం దొంగల ధ్యాసే ఓ రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళబోతు ఏ ఇలారా అని ఒక పొది కేక వేశారు వంటింట్లో ఆయన కోసం భోజనం సిద్ధం చేస్తున్న నేను ఒక్క పరుగున వెళ్ళాను నా జేబులో పది రూపాయల లోటు ఎవరు తీశారు అని నిలదీసినట్టు అడిగారు ఆయన మరీ అంత కర్కసంగా అడుగుతుంటే తెల్లబోయి చూశాను నోట మాట రాక నా మౌనం చూసి మరింత అసహనంగా నువ్వేనా తీసింది అని అరిచారు ఆయన ఆ మాటలు అన్న తీరుకి నా కళ్ళంబట్టి నీళ్లు తిరిగాయి పెళ్ళయి అప్పటికి పట్టుమని నెల రోజులు కాలేదు ఎంతెంత మాటలు అంటున్నారు నన్ను కోపం దుఃఖం ఆగాక ఒక్క పరుగున వంటింట్లోకి వెళ్ళిపోయాను మారు మాట్లాడకుండా ఆయన నా వెనకాతలే వచ్చారు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరంటారు నీ మొగుడు ఎవరనుకున్నావు పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ ఈశ్వరుడి బాబుని అన్నారు ఇంకా ఆయన ధోరణి సహించలేకపోయాను నేనేం దొంగని కాదు మీరు బాత్రూంలో ఉండగా పని మనిషి జీతం ఇమ్మని చంపుకుతింది మీరు యువతలకు వచ్చాక చెప్పచ్చలే అనుకుని మీ జేబు నుంచి తీసిచ్చాను తర్వాత వంట హడావిడిలో మర్చిపోయాను ఈ మాత్రం దానికే దొంగతనం వంటగట్టాలా వెక్కి వెక్కి ఏడ్చాను ఊరికే నాటకం ఆడాను నువ్వెలా తీసుకుంటా అవచ్చు చూద్దామని అంటూ నన్ను దగ్గరికి తీసుకోపోయారు నేను విసురుగా వదిలించుకున్నాను ఆ రాత్రి నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నించారు ఎందుకో నాకు అప్పటి నుంచి అదోలా ఉంటుంది ఏ పని చేయాలన్నా ఆయనకు ముందుగా చెప్పకుండా ఒక్క పైసా ముట్టుకోవడానికి కూడా ఆత్మాభిమానం అడ్డొస్తోంది నాకు ఒక్కొక్కప్పుడు ఉద్యోగం చేసి స్వయంగా సంపాదించుకుందామా అన్నంత ఉక్రోషం కూడా వస్తుంది నిజానికి ఆ సంఘటన తర్వాత మళ్ళీ ఎప్పుడు నన్ను అనుమానించినట్టు కానీ అవమానించినట్టు కానీ సూచనలు కూడా లేవు కానీ నాకే ఎందుకో స్వేచ్ఛ లేనట్టుగా ఉంటుంది నేరస్తుల్ని పట్టుకోవడం నేరాలను నిరూపించడం ఆయన వృత్తి అది ఆయన ప్రవృత్తిగా కూడా మారింది అనుకుంటాను ఓసారి ఏమైందంటే రాత్రి ఇద్దరం పెందరాడే భోంచేసి ఓ పత్రికలు చదువుతూ పడుకున్నాం ఆ రోజు మరీ పెందరాడే పడుకోవటం వల్ల రాత్రి రెండు గంటల ప్రాంతాల్లో మెరుగు వచ్చింది నాకు బాత్రూమ్కి వెళ్ళొచ్చి మళ్ళీ పడుకుందామని ప్రయత్నించాను ఎంతకీ నిద్రపట్టలేదు ఆయన గాఢ నిద్రపోతున్నారని సన్నని గురకబట్టి తెలుస్తోంది ఆ గురక వల్ల ఇంకా నాకు అసలే నిద్ర పట్టదనిపించింది ఆయన వైపుకు ఒత్తిగిల్లి ఆయన్ని మెల్లగా కదిపి చూశాను ఆయనకు మెలకు రాలేదు నా చేయి మెల్లగా ఆయన చొక్కా కింద నుంచి దూర్చాను శరీరాన్ని తాకితే మెలకువ వస్తుంది కదా అని అంతే దొంగ దొంగ అంటూ గట్టిగా అరిచారు నా గుండె దడదడలాడిపోయింది చేయి చటక్కున వెనక్కి లాగేసుకున్నాను తీరా పరీక్షగా చూస్తే ఆయన యథాప్రకారం నిద్రపోతూనే ఉన్నారు నా స్పర్శకి దొంగ దొంగ అని పలవరించినట్టున్నారు కానీ ఆయన కేకలకి నా పై ప్రాణాలు పోయినట్టు పోయినట్టయింది ఇంకెప్పుడు ఈయనతో సరసం ఆడకూడదనిపించింది పట్టపగలు ఆయన చూస్తుండగా ఏమన్నా కలాపం సాగిస్తే సాగించాలి కానీ ఆయన ఆదమరిచి ఉండగా కానీ రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు కానీ కక్కుర్తు పడ్డాను అంటే నా పరువు పోయిందన్నమాటే ఇంట్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది ఆయన అరుపులు ఎవరైనా వినుంటే అసలు సంగతి తెలిసాక నవ్వరు నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా నా గుండె బేజారైపేటట్టుగా ప్రవర్తిస్తారు ఆయన ఓనాడు అర్ధరాత్రి వేళ అవతలకు వెళ్ళటానికి లేచారు అలికిడికి నాకు మెరుకు వచ్చింది ఆయన కళ్ళు వెప్పలేదు ఆలోచిస్తున్నాను లేద్దామా వద్దా అని అసలే పౌర్ణమి రాత్రి చలి మరింత గజగజలు అడిస్తోంది కప్పుకున్న రొజాయి తీసి తెగించి బయటపడాలంటే ఓ పట్టాన మనసు పుట్టదు మనస్సు దిటవు చేసుకుని రొజాయి చడి చప్పుడు కాకుండా అతి సౌమ్యంగా తొలగించి చలి లోపల ఎక్కడ దూరేస్తుందో అన్న భయంతో తలగడ కింద పెట్టుకున్న మఫ్లర్ తీసి తలగ చుట్టుకుని బయట కాలు పెట్టాను బాత్రూంలోంచి బయటకొస్తున్న ఆయన అమాంతం ఒక్క గావు కేక పెట్టారు నా గుండె రక్షణ పాట ఆగిపోయినట్టయింది నాకు అసలే పురుగు పుట్టరు అంటే చిన్నప్పటి నుంచి భయం అమ్మ బాబోయ్ అంటూ ఒక్క గెంతులో మనసం మీద ఎగిరాను దొంగ దొంగ అరుస్తూ ఒక్క దూకులు వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నారు ఏటండి అన్నాను నిలువెల్లా వణికిపోతూ ఆయన అంతకన్నా కంపిస్తున్నారు ఆపాదమస్తకం ఒక్క పరుగును రావటం వల్ల ఒగురుస్తున్నారు దొంగ ఎక్కడి నుంచి వచ్చాడు ఏమిటి అని మళ్ళీ అడిగితే మండిపడతారని మాట్లాడకుండా వణుకుతూ కూర్చున్నాను చలికి కొంత భయానికి కొంత ఆయన వణుకుడు ఒగురుపు తగిన తగ్గినట్టయింది కాసేపటికి తీరి గనీ దొంపాదేగా అన్నారు నేను నివ్వెరపోయాను అర్థం కాక ఆ అర్ధరాత్రి అప్పుడు నేను చేసిన అపరాధం ఏమిటి చెప్పమా అని నువ్వెప్పుడు లేచావు నేను లేచి వెళ్ళేసరికి మొద్దుల నిద్రపోతున్నావుగా నువ్వు గదిలేంచి బయటకు వస్తుంటే నీ నీడ గోడ మీద పడింది ఆ మఫ్లరు నువ్వు పచ్చి దొంగలాగా అనిపించారు అన్నాడు అవునులేండి కామెరల వాడికి లోకం పచ్చగా కనిపించినట్టు మీకు ప్రతి వాళ్ళు దొంగలాగే కనిపిస్తారు అన్నాను ఉడుకు ఈ లెక్కన ఈయన నాకు ఏ క్షణాన చేతులు కడియాలు తొడిగి ఊరిగింపులో తీసుకెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థానంలో పెడతారో అన్నట్టుగా నా ప్రాణాలు గుప్పెట్లో బతుకుని బతుకుతున్నాను ఇక నాకు నవ్వాగలేదు ఆవిడ కథ విన్నాక ఇంటికొచ్చా కూడా నాలో నేను ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే వదినే చూసింది ఏమిటి వసంత అంత నవ్వొచ్చే సంగతి అంది అంతా విన్న తర్వాత పడి నవ్వి నన్ను కూడా మీతో తీసుకెళ్ళకపోయావా ఇంట్లో ఒక్కరి తిని కూర్చున్నాను అంది సారీ వదిన కానీ నువ్వు కూడా ఉంటే ఆవిడ చాలా మనసు విప్పి మాట్లాడటానికి మొహమాట పడేదేమో ఎంతైనా నువ్వు గృహిణి కదా అన్నాను మొత్తం మీద నీ కాలక్షేపం వ్యవహారం బాగానే ఉంది చూస్తానుగా ఎంతటి గనుడైన వరుణి చేజెక్కించుకుంటావో అంది వదిన నవ్వుతూ మర్నాడు యూనివర్సిటీ నుంచి వచ్చిన తర్వాత కాఫీ టిఫిన్ తీసుకుని హడావిడిగా బయలుదేరబోతుంటే వదిన చూసి వాళ్ళ ఏ ఉద్యోగి భార్యను తగులుకుంటున్నావు అంది కన్ను గీటుతూ నేను ముక్కు మీద వేలేసుకుని వ్యవహారం మీద వెళ్ళే వాళ్ళని అలా అడగకూడదని తెలియదా అంటూ అసలు సంగతి చెప్పకుండా సస్పెన్స్లో పెట్టి చల్లగా బయటికి జారుకున్నాను నిజానికి అప్పటిదాకా ప్లాన్ చేసుకోలేదు ఎవరెవరిని కలుసుకోవాలి అని ఎవరు గుర్తొస్తే వాళ్ళని చూడటం మొదలెట్టాను ఇక ముందు ఇలా కాకుండా ఒక పథకం తయారు చేసుకోవాలని నిశ్చయించుకున్నాను ఆ పూటకు మాత్రం మా పక్క వీధిలో ఉంటున్న డాక్టర్ గారింటికి వెళ్ళాను ఆవిడ నలభై దాటిన మనిషి అయినా చాలా సరదాగా చలాకీగా ఉంటుంది ఆవిడకు నేనంటే ఇష్టం కూడా అందుకని ఎంతో ఉత్సాహంగా బయలుదేరాను నన్ను చూస్తూనే ఆవిడ వసంతారా అంటూ పిలిచింది ఇవాళ పొద్దుటి నుంచి కాయకొక్కటే అరుపు చుట్టు చుట్టాలు ఎవరొస్తారా అని పొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నాను అంది ఆవిడ ఆప్యాయత చూస్తుంటే అమాంతం ఆవిడ ఒళ్ళో కూర్చోవాలనిపిస్తోంది నాకు నేను వచ్చిన పని చెప్పాను సూటిగా ఆవిడ ప్రేమ మాటల్లో మునిగితే మళ్ళీ కష్టం కష్టమని ఏమమ్మా రోగాలు కొని తెచ్చుకోవాలనుందా డాక్టర్ని చేసుకోవాలనుకుంటున్నావు అంది పరిహాసంగా అబ్బాయి నేనేమి ఇంకా నిశ్చయించుకోలేదండి మీ అనుభవం గురించి తెలుసుకుని ఏ సంగతి తేల్చుకుందాం అనుకుంటున్నాను అయితే ఉన్నది చెప్తాను ఆ పైన నీ ఇష్టం నా పూచి ఏమీ లేదు సుమ అంది ఇంజనీర్ గారి భార్యలాగా నేను బుద్ధిమంతురాల్లా చేతులు కట్టుకొని కూర్చున్నాను ఇక ఆవిడ చెప్పటం ఆరంభించింది ఆ తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే ఇలా ఆ డాక్టర్ వృత్తి చూస్తే కూడా అలాగే ఉంది ఆయన తెల్ల నైట్ పూట కూడా పొద్దున నైటు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కలవరించటం పేషెంట్ల గురించి ఆలోచించటం ఇలాంటివన్నీ నాకు ఏదైనా చిన్నది బాగోలేకపోతే వాళ్ళ ఆవిడని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అవన్నీ చెప్పిన తర్వాత అసలు ఇవన్నీ కాదు మనం అంటూ ఒకళ్ళ డేషన్ తీసుకోవాలి ఎందుకు ఒకళ్ళ జీవితాలను గురించి అని చెప్పని అప్పుడు నిర్ణయించుకోవడం జరిగింది ఆ రకంగా ముందుకెళ్ళి ఆమె ఒక బిజినెస్ అతన్ని పెళ్లి చేసుకుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు సర్లే